శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు నా రైతు నిరాహార దీక్షకు సరిగ్గా 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా సామూహిక సత్యాగ్రహ దీక్షకు మద్దతిచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు, నాయకులు రవీంద్ర, లక్ష్మణ్, పారినాయుడు, రామ్మూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు, ఎస్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సంఘీవ దీక్ష చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. దానికి మద్దతుగానే మన పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో మనం ఇక్కడ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది, మీరు అనేక అవహేళనలు చేసినప్పటికీ అవహేళనలను ఎదుర్కొని, మీరు చేస్తున్న కుట్రలను ఎదుర్కొని, మీరు చేసిన ఈ దాడులు ఎదుర్కొని 7వ రాజ్యాంగం దినోత్సవం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి అమలు చేస్తున్న దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా భారత ప్రజానికం జీవన విధానానికి, అలాగే హక్కులకు సంబంధించి కానీ చట్టాలకు సంబంధించి కానీ పకడ్బందీగా అమలు చేయడానికి ఉన్న దిక్చూసి అనేది రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగం మన భారత రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగం ఈరోజు తెరవదోయడానికి, రాజ్యాంగంలో ఉన్న చట్టాలని పక్కనెట్టడానికి, మరి